విజయవాడ చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ విజయవాడకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారని తెలిసి మరి అక్కడ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు ఇప్పుడు నిజంగా వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త లాగానే పనిచేస్తున్నారు ప్రభుత్వ అధికారులుగా ఉండాల్సిన వాళ్ళు కాస్త ఇప్పుడు ఆయనకి ప్రభుత్వానికి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రభుత్వానికి సహాయం చేసినట్టుగానే చేస్తున్నారు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మరి ఎన్నో విషయాల్లో సైతం ఈ విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాలు పక్కన పెడితే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ చేరుకున్నారు విజయవాడ హెల్త్ యూనివర్సిటీ విషయంలో ఎలాగైనా సరే తన తాత పేరుని మళ్ళీ తిరిగి పెట్టాలనేటువంటి నేపథ్యంలో ఆయన ఒక మరి రాస్తారో కొని లేదంటే ఆయన ఒక సమస్యనే అక్కడ పెట్టాలని కాదు ఆయన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని అనుకున్నారు సో వాటికి సంబంధించిన విషయాలను తెలియచేయడానికే అక్కడికి చేరుకోవడంతో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుందని అందుకే ఆయనని అక్కడికి రాకుండా అడ్డుకోవాలని భారీగానే ప్లాన్ చేశారు అందుకే ముందుగానే పోలీసులు అక్కడికి భారీగా మోహరించినట్టుగా సమాచారం ఈ విషయం తెలుసుకున్నటువంటి మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఒక్కసారిగా ఎంతగానో షాక్ అయ్యారు అసలు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు వీళ్ళంతా ఏమైపోయారని ఎన్టీఆర్ని సోలోగా పంపించి వేడుక చూస్తున్నారా అంటూ మండిపడుతున్నారు అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ని పోలీసులు అడ్డుకోవడం అనేది నిజంగా చాలా హేమైన చర్య అని ఆయన ఏమైనా ఒక చిన్న కార్యకర్త అనుకుంటున్నారా ఒక గ్లోబల్ స్టార్ ఆయన అలా ఇబ్బందికరంగా వాతావరణం పెట్టడం అనేది మంచి విషయం కాదంటూ మండిపడ్డారట మరి పోలీసులు కూడా నిజంగా ఈ సందర్భంలో ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్తే ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వలేం అందుకే పబ్లిక్లో ఆయన వెళితే ఇబ్బంది అవుతుందని అందుకే ఈయనకి ప్రొటెక్షన్ ఇస్తున్నామంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారట